ఇష్యూ వచ్చినా ఒక్కడే నించోని బాబు గోపి అన్న ఫ్యాన్స్ అందరూ ప్లీజ్ ఒకసారి కొట్టండి. ఎస్, అక్కడ వెనక లైన్ అంతా ఉన్నారు. మా నా గురించి చెప్తున్నప్పుడు కొట్టట్లేదు, అర్థమైంది. ఓకే, నో ప్రాబ్లం. సో గోపి అన్న ముందెప్పుడో చెప్పినట్టు పొట్టోల్ని చూస్తే అసలు ఎప్పుడు వీళ్ళని తొక్కవంచిన అయ్యకూడదు, లేకపోతే వాళ్ళు చాలా గట్టోళ్ళు అన్నదానికి నిలువెత్తు రూపం గోపి అన్న. నన్ను నాకంటే ఎక్కువ నమ్మే వ్యక్తి, నన్ను నా మీద నాకున్న కాన్ఫిడెన్స్ కంటే ఆయనకి ఎక్కువ కాన్ఫిడెన్స్. ఈ ఫిల్మ్ స్టోరీ నాకు ఐడియా చెప్పినప్పుడు అన్న ఏంటిది క్వశ్చనింగ్ అంటే నేను చేయగలనా ఇది, అంటే ఎవరో ఒక పెద్ద యాక్టర్ కానీ ఒక పెద్ద స్టార్ కానీ చేయాల్సిన ఫిల్మ్ ఇది, మరి నేను ఓకేనా అంటే మనం సంధించే ప్రశ్న ఎదుటి వ్యక్తిలో ఒక థాట్ రేజ్ చేసిందంటే చాలు డార్లింగ్, అది నువ్వు చేయగలవు అని చెప్పి నమ్మిన వ్యక్తి గోపి అన్న. ఆ ప్రశ్నలు అంటే నాకు గోపి అన్నకి ఒక కామన్ థింగ్ ఏంటంటే మీ ఇద్దరం చాలా బయట ఉన్న సొసైటీలో ఉన్న చాలా చిన్న చిన్న విషయాల గురించి చాలా ఎక్కువ డిస్కస్ చేసుకుంటాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్, అంటే మా ఇద్దరు మాకు నాకు గోపి అన్నకి లేకపోతే జరిగే ఏంటంటే అన్న నేను అక్కడ బర్గర్ కొనడానికి వెళ్ళాను, వాడేమో డిస్ప్లే పిక్ చాలా పెద్ద చూపించాడు కానీ ఇచ్చేటప్పుడు చాలా చిన్నది ఇచ్చాడు అన్న అంటాను. లేదా కూల్ డ్రింక్ ఏమో 10 రూపీసే కానీ ఆయన 12 రూపీస్ తీసుకున్నాడు, ఎందుకురా అంటే కూలింగ్ ఉంది కాబట్టి, అదే దాని పేరే కూల్ డ్రింక్ రా, కూలింగ్ ఉండడానికి 2 రూపీస్ ఎక్స్ట్రా ఏంటి అని గొడవపడ్డానన్నా అంటే, అంటే చిన్న చిన్నవే ఇవి, బట్ యాక్చువల్లీ ఇవి మనకు ఆ టైంలో దాహం వేసో లేకపోతే ఆ టైంలో ఆకలి వేసో తినేస్తాం, బట్ యాక్చువల్లీ చాలా మీరు అబ్జర్వ్ చేస్తే చాలా పెద్ద ఇష్యూ అది, మనం ఎవరం పట్టించుకోం. అలా ఎన్నో వైస్ ఉన్నాయి నాలో ఆయనలో, ఒక వై ఎందుకు ఇలా జరుగుతుంది అన్న క్వశ్చన్. ఇప్పుడు అన్న చెప్పినట్టు ఆ 93.7%కి అడ్రస్ చేసే డెస్టినేషన్ లేదనేది చాలామంది మనకు తెలియకపోవచ్చు, ఎందుకంటే మనం ఫ్లోలో వెళ్ళిపోతున్నాం. బట్ ఈ సినిమా చూస్తే 100% ఈ క్వశ్చన్ అందరిలోని ఒక అవును కదా ఎందుకు ఇలా జరిగింది క్వశ్చన్. అంటే ఇంకోటి, నన్ను చాలామంది నువ్వు సీరియస్ ఫిల్మ్ చేస్తావు, యూత్ ఫిల్మ్ అయినా చేయొచ్చు కదా ఒక లవ్ స్టోరీ అని. గాడ్సే ఇస్ అ యూత్ ఫిల్మ్, గాడ్సే యూత్ కోసం చేసిన ఫిల్మ్, లవ్ స్టోరీయే కాదు ఈ గాడ్సే కూడా ఒక యూత్ కోసం చేసిన ఒక యూత్ స్టోరీ ఇది. అండ్ యూ షుడ్ ఆల్ వాచ్ ఇట్. మీ అందరిలోని ఆ క్వశ్చన్కి నిలువెత్తు రూపం గాడ్సే. అండ్ అగైన్ కళ్యాణ్ సార్ థ్యాంక్ యూ. జ్యోతిలక్ష్మి నా ఫస్ట్ నేను లీడ్ యాక్టర్గా చేసిన ఫిల్మ్, దానికి సార్ ప్రొడ్యూసర్, మళ్ళీ ఇప్పుడు మళ్ళీ సెకండ్ డే మీతో కొలాబరేట్ అవుతున్నందుకు మాకు ఆ ఫ్రీడమ్.